ఐపీఎల్ 2024 సీజన్ కు సంబంధించిన మినీ వేలం కు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని టీమ్స్ కూడా రిలీజ్ రిటైన్ ప్లేయర్ల జాబితాపైన అయితే దృష్టి సారించాయి. నవంబర్ 26 లోపు బీసీసీఐకి రిలీజ్ రిటైన్ ప్లేయర్ల జాబితా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించి చూసినట్టయితే ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. ఇద్దరు ఆటగాళ్లను మినీ వేలంకి అయితే వదిలివేయడం జరిగింది. ఈ సీజన్లో దారుణమైన ప్రదర్శన అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కనబరిచింది. 14 మ్యాచ్లు ఆడి 5 విజయాలతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో అయితే నిలిచింది. అయితే మళ్ళీ ఈ వేలంలో మళ్ళీ టీంను రీబిల్డ్ చేయడానికి అయితే సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్ అయితే విడుదల చేసింది. ఇతను 2023 సీజన్లో 4 మ్యాచ్లు ఆడినప్పటికీ కేవలం 13 సగటుతో 53 పరుగులు చేసి అట్టర్ ఫ్లాప్ షో అయితే కనబరిచాడు. అందుకే ఇతను అయితే విడుదల చేసింది. అదేవిధంగా సీనియర్ ప్లేయర్ అయిన మనీష్ పాండేను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసింది. ఇతను 2023 సీజన్లో 17 సగటుతో 10 మ్యాచ్లు ఆడి కేవలం 160 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో ఇతన్ని కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వేలానికైతే వదిలివేసింది.